అన్ని రకాలుగా అన్ని రాజకీయ శక్తుల్ని ఒట్టి పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఎగ్గించాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఇవాళ ఈసారి మాత్రం కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతారు ఎగ్గుతారు దానికి ఈ రాష్ట్రంలో జనసైనికులే కాదు చాలా మంది నాయకులు కూడా ఆయన నెగ్గాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నారు ఎందుకంటే ఇవాళ ఈ రాజకీయాల్లో ఎవరు కష్టం వచ్చినా ఫస్ట్ తలుపు కొట్టే గుమ్మం ఏదంటే జనసేన పార్టీ జనసైనికుడు గుమ్మమే ఫస్ట్ రెస్పాండ్ అయ్యి స్టేట్ లీడర్ ఎవరు ఉంటే జనసైనికుడు మాత్రమే జన అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఇవాళ మరి ఇసుక ధరణ చేయని ఉండే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ చేయని ఉండే కిడ్నీ బాధితులు ఏంటంటే డబ్బు ఎంత శ్రీనివాస్ గారు జనసేన కావాలి శ్రీనివాస్ గారు డబ్బు ఏ విధంగా ప్రభావితం చూపిస్తుంది ప్రభావం చేస్తుంది అనేది చాలా ప్రాక్టికల్ గా మనం చూసాం భీమవరం గాజువాకల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారనుకున్న సమయంలో ఇంచుమించు చాలా మంది సర్వేలు చేసి కూడా ఖచ్చితంగా అక్కడ పవన్ కళ్యాణ్ గెలుస్తారు జనసేన పార్టీ గెలుస్తుంది అని ఒక అవగాహన ఒక కంక్లూజన్ కు వచ్చిన పరిస్థితుల్లో కూడా అనూహ్యంగా డబ్బు ప్రభావం అని మీరు చెప్తున్నారు మేబీ డబ్బు ప్రభావం వల్ల ఆ రకమైన ఫలితాలు వచ్చాయి రాజకీయాల్లో డబ్బు ప్రలోభాలు ఇటువంటివి ఎంత అలా ఇన్వాల్వ్ అయిపోయాయి అనేది మనందరికీ తెలిసిన విషయమే రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు కోరుకోవడం వేరు సేవ చేయడంలో జన సైనికులు ముందుంటారు ఏ కష్టం వచ్చినా ప్రజలకు ముందు పవన్ కళ్యాణ్ పిలుపునిస్తారు ఆ పిలుపును అందుకుని ఆయన మీద నమ్మకంతో గౌరవంతో ప్రజల దగ్గరకు వెళ్లి జన సైనికులు అనేక సందర్భాల్లో తుఫాన్లు వచ్చినా విపత్తులు వచ్చినా కరోనా సమయంలో కూడా లాక్డౌన్ సమయంలో కూడా ఏ రకంగా చేశారు ఇదంతా చూసాం జనాలు కూడా బలంగా కోరుకుంటున్నారు కానీ ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి ఎందుకు ఈ మార్పు వస్తోంది ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి ఆ ముందు రోజే ఎందుకు ఈ మార్పు వస్తోంది అనుకున్న ఫలితాలు ఎందుకు రావడం లేదు ఎలక్షన్ కమిషన్ లో దమ్ము లేక రాజ్యాంగంలో ఉన్న అవకతవకలన్నీ కూడా వాడుకుని ఎవరైతే బలంగా డబ్బు సంపాదించిన పార్టీలు రెండు అటు తెలుగుదేశం కానీ ఇటు వైసీపీ కానీ మా మిత్రులు రాము గారు చెప్పినట్టు మదించిపోయి ఉన్నారన్నమాట ఇవాళ ఓటుకి 2000 పెట్టైనా కొనడానికి సిద్ధంగా ఉన్న పార్టీ వైసీపీ పార్టీ అదే విధంగా ఏమైనా టీ కొట్టాలి మనం రాజకీయాల్లో నిలబడాలంటే ఈసారి పార్టీని ఎక్కించుకోవాలనే ఉద్దేశంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇలాంటి సందర్భాల్లో అప్పుడు ఓడిపోవడం మరి చాలా దురదృష్టకరం ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రజలు అనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉంటే ఇవాళ అసెంబ్లీకి పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఇవాళ ఆయన మాట్లాడితే చాలా మంది తోక ముడిచి మా పారిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకంటే చాలా మంది ఏదో వీధి గుండాలాగా మాట్లాడి ఆయన లేకుండా మాట్లాడొచ్చేమో కానీ డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు దాని ఫలితం వేరే రకంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆచి చూసి అడుగు చేసే సందర్భాన్ని ఈ రాష్ట్ర ప్రజలు కోల్పోయారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా అన్ని ఎక్కడ నిలబడినా సరే పవన్ కళ్యాణ్ గారిని ఎగ్గించుకోవడానికి అన్ని చోట్ల కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు దాంట్లో ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖపట్నం కానీ మరి దాంట్లో కొన్ని కొన్ని చోట్ల గుంటూరు జిల్లాలో కానీ కొన్ని చోట్ల ఆయన కోసం ఏమైనా సరే కళ్యాణ్ గారిని ఎగ్గించాలి ఈ పాసివ్ గా ఏదైతే ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దమనకాండ ఈ పోలీసులు చేసేటువంటి వన్ సైడ్ గా వాళ్ళు చేసే లా అండ్ ఆర్డర్ ని మనం చూస్తా ఉన్నాం దీన్ని అన్ని ఎదిరించగల తొంభై ఉంటే అది పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉందని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలంతా నమ్ముతూ ఉన్నారు కాబట్టి ఇవాళ ఆయన ఏ అధికారంలో లేడు ఎప్పుడు ఆయన పరిపాలించలేదు పదవి ఇస్తానన్నప్పుడు కూడా 2014 నాకు వద్దని తిరస్కరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి అలాంటి వ్యక్తిని నిస్వార్థంగా ఉన్న వ్యక్తులను మాత్రం ఎన్నుకుంటేనే ఈ రాష్ట్రాన్ని న్యాయం జరుగుతుంది తప్ప ఇప్పుడు ఉన్నటువంటి రెండు కుటుంబాలు రెండు కులాల పరిపాలన చూసి విసుగు వేశారని జనంలో కొంత చేంజ్ వచ్చినట్టుగా నేను గమనించాను సార్ అట్టడుగు స్థాయిలో కానీ దానికి డబ్బు కూడా ప్రత్యక్షంగా తోడైతేనే ఏదైనా గెలుపుంటుంది తప్ప డబ్బు లేని రాజకీయ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఎదగటం చాలా కష్టం ఎందుకంటే జనాన్ని అందరూ కూడా ఎడిట్ అయిపోయారు డబ్బులు రైట్ మీరు చాలా ఓపెన్ గా ఒప్పుకున్నారు చాలా ఓపెన్ గా మీరు ఒప్పుకున్నారు కానీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తామని చెప్పి